హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు బై మౌనిక. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ముందు ముందుగా పోస్ట్ చేసే మంచి మంచి రెసిపీస్ మీ వరకు వస్తాయి. ఈ వీడియోలో నేను మీకు చల్ల చల్లగా కూల్ కూల్గా డ్రై ఫ్రూట్స్ చాకో చిప్స్ కుల్ఫీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. యమ్మీ అండ్ డెలిషియస్ కుల్ఫీ. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 2 స్పూన్ల జీడిపప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల బాదం కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే 1 స్పూన్ పిస్తాని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. మరీ ఫైన్ పౌడర్లా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దల్సరగా ఉండే బౌల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్లేదు, లేదు అనుకుంటే నార్మల్ ప్యాకెట్ పాలు అయినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ గేదె పాలని యూజ్ చేస్తున్నాను. పాలు ఈ విధంగా ఒకసారి పొంగి వచ్చిన తర్వాత గరిటతో మిక్స్ చేసుకుంటూ పాలు అడుగు అంటకుండా పాలు 1/2కి మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా పాలు 1/2కి రెడ్యూస్ అయిన తర్వాత బాదం జీడిపప్పు బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి గరిటతో తిప్పుతూ 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత 1 పించ్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దీనికి బదులుగా కుంకుమ పువ్వును కూడా యాడ్ చేయొచ్చు. ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ పంచదారని యాడ్ చేస్తున్నాను. స్వీట్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 2-3 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్ యాడ్ చేశాను. మనం యాడ్ చేసిన షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు 2-3 నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ ఈ విధంగా మరగపెట్టుకోవాలి. ఇలా చిక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేద్దాం. ఇప్పుడు ఈ కుల్ఫీ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మన ఇంట్లో స్టీల్వి చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదండి, టీ గ్లాసెస్, అందులోని యాడ్ చేసుకోవాలి. గరిటతో ఒక్కొక్క గ్లాస్ని ఫిల్ చేస్తున్నాను. మీకు ఎన్ని ఐస్ క్రీమ్స్ కావాలో అన్ని గ్లాసెస్లోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1/2 లీటర్ మిల్క్కి 4 గ్లాసెస్ వరకు సరిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ చాకో చిప్స్ ఉన్నాయి, సో నేను దీంతో గార్నిష్ చేస్తున్నాను. ఇవి ఆప్షనల్ అండి, కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు, లేదంటే అలా డ్రై ఫ్రూట్స్ తోటే సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి, వాటిని పెట్టుకొని దీన్ని 4 నుంచి 6 గంటల వరకు రీఫ్రిజిరేట్ చేసుకోవాలి. 6 గంటల తర్వాత చూసారు కదండి, కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకొని అందులో ఈ గ్లాస్ని డిప్ చేసి 2 సెకండ్స్లోనే గ్లాస్ నుంచి కుల్ఫీ సపరేట్ అయిపోతుంది. చూసారు కదండి, ఇంట్లోనే చాలా హైజీన్గా అలాగే చాలా సింపుల్గా కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి.
అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.